అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ మీరు ఎవరితోటైనా ఇష్యూ జరిగింది అని అంటే ఎవరి పేరు చెప్తారు రామోజీరే గారి పేరు చెప్తారు గారి పేరు చెప్తారు దాసరి గారి పేరు చెప్తారా ఎందుకు వీళ్ళతో మీకు గొడవ జరిగింది చిరంజీవి చిరీవి గారితో నాకేం సమస్య లేదు అసలు యాక్చువల్ గా ఆయన ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు నేను ఏదో మాట్లాడాను ఎంతమంది చచ్చిపోతారు ఎంతమంది చచ్చిపోతారు అని లెక్కేసి చచ్చిపోయేదాన్ని బట్టి పాపులారిటీ తెలుస్తుంది ఆయన ఒక రోజు నన్ను పిలిచి రేలంగ్ నరసింహరావు డైరెక్టర్ చేయమన్నారు మీరు ఆయన పెట్టకుండా వేరే డైరెక్టర్ పెట్టారు కాబట్టి నేను తీస్తాను నా ఆర్గ్యుమెంట్ ఆయన దగ్గర నుంచి కౌర్లు ఆపేస్తావు చంపుతావు బెదిరింపు లెవెల్లో చాలా వచ్చినాయి కృష్ణ గారితో ఏం జరిగింది ఆ సాంగ్లో కృష్ణ గారు ఉండకూడదు అనేది నా పాయింట్ సిల్క్ స్మిత సాంగ్లో నేను లేకపోతే నా ఫ్యాన్స్ ఎక్కడ ఊరుకుంటారు కృష్ణ గారితో నేను వెళ్ళిపోతాను ఆయన ఉండను ఇక్కడ సెట్లో ఊళ్ళో ఊళ్ళో ఉండను వెళ్ళిపోతాను ఆ రోజు ఈవినింగ్ నా ఆఫీస్ మీద ఫ్యాన్స్ అటాక్ చేశారు వెంటనే నేను పోలీస్ కేసు పెట్టాను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు నిజంగా ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా మీరు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారో తెలియట్లేదు అసలు నాకే ఇష్టం లేదు నెక్స్ట్ జనరేషన్ రావాలి అనుకున్నాను వచ్చారు పాపం నడు బ్రహ్మాండంగా చేస్తున్నారు కూడా అందరూ కాపీ రైట్స్ అని ఎక్కువ హాట్ టాపిక్ అవుతుంది ఇండస్ట్రీలో అజ్ఞాతవాసి లాంటి సినిమా పోలండ్ నుంచి అక్కడి నుంచి వచ్చి వాళ్ళకి ఏసీస్ డబ్బులు తీసుకెళ్ళారు మనం ఏ భాష కాపీ కొడతానికి కూడా లేదు కథ వండుకోవాలి అది కొనుక్కోవాలి ఏది కరెక్ట్ అనిపిస్తుంది మాట్లాడుతూ ఉంటారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అంటే దీనికి కొంతమంది నచ్చని వాళ్ళు కింద కామెంట్ పెడతా ఉంటారు నెగిటివ్గా సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు ఫస్ట్ లో చూసా కామెంట్స్ మామూలుగా ఉండవు భయంకరమైన బూతులు తిట్టేస్తారు మదర్ని ఫాదర్ ని అందరం తిడుతూ ఉంటారు ఒక రెండు రోజులు మూడు రోజులు చాలా సఫర్ అయ్యాన్ని నమస్తే వెల్కమ్ టు హిత్ టీవీ నేను మౌనిక ఈరోజు మనతో తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు తమ్మారెడ్డి గారంటే వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది ప్రొడ్యూసింగ్ కానీ డైరెక్షన్ కానీ ఆయన చేసిన మూవీస్ గురించి ఆయన ఇంకొకటి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే స్పందిస్తారు పొలిటికల్ అయినా లేకుంటే ఇంకేమైనా ఇన్సిడెంట్ జరిగినా వెంటనే స్పందిస్తారు సార్ అని తెలుసు అండ్ వీటితో పాటు మనకి నాకైతే తెలీదు ఇప్పటి వరకే నేను చా సార్ని పొలిటికల్గా చాలాసార్లు ఇంట్రడ్యూస్ చేశాను బట్ ఆయన పర్సనల్ విషయాలు అయితే నాకు తెలియదు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి సార్ సినీ జర్నీ అండ్ అలాగే ఆయన పర్సనల్ విషయాల్ని కొన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారండి సూపర్ సార్ నాకు అడగాలంటే భయంగా ఉంది ఎందుకంటే నేను ఇంతకుముందు మిమ్మల్ని పొలిటికల్గా చాలా ఇంటర్వ్యూస్ అయ్యే మన ఇద్దరివి అండ్ నాకైతే తెలీదు మీ పర్సనల్ జర్నీ సినీ జర్నీ గురించి అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది నాకు తెలియని తప్పులు ఉన్నాయి అంటే తప్పులు అని కాదు సార్ ఏమో నాకు ఎందుకో టెన్షన్ గా ఉంది ఫస్ట్ టైం చెప్పు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు రావాలనిపించింది వచ్చారు ఎందుకు వచ్చారు సినిమా తీద్దాం అనుకుంటే వచ్చిన ఎందుకు వచ్చావు ఆ యాంకరింగ్కి ఎందుకు వచ్చాను అని అంటే ఇంకా అది నాకు ఇంట్రెస్ట్ ఓకే సేమ్ టు సేమ్ అనుకోరాదు ఇప్పుడు ఓకే సార్ మీరు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ చేశారు చాలా చూసుంటారు అంటే మీ కింద చాలా మంది మీరు చాలా సీనియర్ ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అండ్ అలాగే సరే ఇప్పుడు కొంతకాలంగా తమ్మారెడ్డి గారు అంటే కాంట్రవర్సరీగా పేరు వస్తుంది ఎందుకు అసలు అంత కాంట్రవర్సరీగా ఏం చేశారు ఏం మాట్లాడారు సో కొంచెం దాని గురించి చెప్పండి నేనేమి చేయలేదు ఇప్పుడు కాంట్రవర్సరీ కాదు చిన్నప్పటి నుంచి ఊరికే అంటూ ఉంటారు ఇప్పుడు కొత్తగా ఉంటుంది కదా కాంట్రవర్సీ అని మొదటి నుంచి చెప్తానే ఉంటారు ఎందుకు కాంట్రవర్సీ అంటారు నాకైతే అర్థం కాలేదు నాకు తెలిసి నేనేం తప్పుడు పనులు చేయలేదు కాంట్రవర్సీస్ చేయలేదు ఓకే కానీ పరిస్థితులు కొన్ని వస్తాయి కదా కొన్ని దాని నుంచి అది మీడియా అందులో సినిమా అంటే ఒక అట్రాక్షన్ ఉన్న మీడియా ఎక్కువ జనం చూసే మీడియా సో అందుకని ఏదైనా విషయం వచ్చిందంటే దాని మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో వస్తే ఊరికి నా పేరు మీద ఒక ముద్ర వేసారు ఓకే బ్రాండింగ్ చేశారు అనమాట అంటే సార్ మూవీస్ గురించా లేకపోతే పర్సనల్ లైఫ్ గురించా పర్సనల్ లైఫ్ ఏమి పర్సనల్ లైఫ్ ఇప్పుడు నాకు ఇప్పుడు పర్సనల్గా ఎవరితోనూ పే చేయలేదు ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఓకే భరద్వాజ్ అనేవాడికి ఇంకొక మనిషికి పర్సనల్గా ఏ కొట్లాట అనేది లేదు ఇంతవరకు బట్ వి హ్యాడ్ సమ్ ఇష్యూస్ డెఫినెట్గా కొంతమందితో చాలా సీరియస్గా ఇష్యూస్ అయినాయి మీటింగుల్లోకి వెళ్ళినాయి చాలా ఛాంబర్లకి వెళ్ళినాయి అట్లా వెళ్ళినాయి అట్లా ఉన్నాయి అంటే ఇష్యూస్ అంటే మూవీస్ గురించి అయినా లైక్ మూవీస్ కానీ ఇండస్ట్రీ సమస్య ఒక్కోసారి ఒక కొన్నిసార్లు ఇండస్ట్రీ సమస్య ఉండొచ్చు కొన్నిసార్లు మామూలు సమస్యలు అయి ఉండొచ్చు కొన్నిసార్లు మా సినిమాకి నేను చేస్తున్న సినిమాలకు సంబంధించిన సమస్య ఉండొచ్చు అట్లా రకరకాల ఓకే అంటే మీకు తెలిసి మీరు ఎవరితోటైనా వీళ్ళతో ఈ నాకు ఇష్యూ జరిగింది అని అంటే ఎవరి పేరు చెప్తారు రామోజీరే గారి పేరు చెప్తారా లేదా చిరంజీవి గారి పేరు చెప్తారా దాసరి దాసరి గారి పేరు చెప్తారా ఎవరి పేరు అని చెప్తారు అసలు ఎందుకు వీళ్ళతో మీకు నాకు ఎవరితో ఇష్యూ లేదు వీళ్ళందరితో జరిగిన సమస్యలు జరిగిన తర్వాత అందరితో చాలా క్లోజ్ గా ఉంటాం వాళ్ళు సీరియస్ గా జరిగిన రోజులు జరిగిన జరగలేదు అని అన్ను పట్ల చిరంజీవి గారితో నాకు ఏం సమస్య లేదు అసలు యాక్చువల్ గా ఆయన ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు నేను ఏదో మాట్లాడాను అంటే ఆయన వెళ్ళటం నాకు పెద్ద సక్సెస్ఫుల్ అవ్వరు ఆయన అనవసరం వెళ్ళకూడదు ఆయన ఇబ్బంది అనేది నా పాయింట్ అదే నేను చెప్పాను అది కాకుండా నాకు అప్పట్లో ఆయన ఎలక్షన్కి వెళ్తారు అని తెలిసినప్పుడు నా చెబున ఒక వార్త పడింది ఆ రోజు తిరుపతిలో మీటింగ్ జరుగుతుందన్న రోజున మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బట్ నమబుల్ వార్తే ఎంతమంది చచ్చిపోతారు ఆ తొక్కి స్లాట్లో ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు ఓపెన్ గ్రౌండ్లో పెడితే లక్షల మంది ఎక్స్పర్ట్ చిరంజీవి గారు వస్తున్నారంటే మరి డెఫినెట్గా వస్తారు అందులో పార్టీ పెట్టారంటే చాలా అవసరం ఆ రోజున రాష్ట్రానికి ఆల్టర్నేట్ పార్టీ అవసరం అందులో చిరంజీవి గారు లాంటివైనా పార్టీ పెట్టారంటే ఆటోమేటిక్గా జనం వస్తారు సో ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయకుండా చేస్తున్నారు డెఫినెట్గా తొక్కిస్లాట్లో కొంతమంది చచ్చిపోతారు అని అనుకుంటూ ఉంటారు మామూలు లేదు తప్పులేదు కానీ ఎంతమంది చచ్చిపోతారు అని లెక్క వేసారు చచ్చిపోయేదాన్ని బట్టి పాపులారిటీ తెలుస్తుంది అనేది ఎవరో కొంతమంది మాట్లాడారు అది వినగా నాకు చాలా బాధేసింది నాకు బాధేసి నిజం చెప్పాలంటే నేనే ఒక ఛానల్ని అడిగి వెళ్ళి లైవ్లో కూర్చొని చెప్పా ఓకే ఇట్లా చచ్చిపోతారు వెళ్ళొద్దు మీటింగ్కి అని చెప్పా నా కన్సర్న్ ఇట్స్ నాట్ అగైన్స్ట్ చిరంజీవి అక్కడ ఆయన మీటింగ్కి వెళ్ళొద్దు అనేది కాదు ఎందుకంటే అక్కడ ఓపెన్ గ్రౌండ్ తిరుపతిలో వస్తున్నారు జనం ఫ్యాన్స్ విపరీతంగా వెళ్తారు ఎందుకంటే దానికి ముందు అనుకుంటా నేను ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఒక సినిమాకి ఆడియో ఫంక్షన్కి ఇట్లాగే బయట ఒక ఊరిలో పెట్టారు ఆల్మోస్ట్ ఆ రోజు కొంతమందిని కాపాడాల్సి సేవ్ చేయాల్సి వచ్చింది లేదా చచ్చిపోయే అంత పరిస్థితి తొక్కిసలాట అంత బయకరంగాను సో దానికి అక్కడ ఉంటే దీనికి ఎట్లా ఉంటుంది అనేది నాకు భయం అనమాట ఆ భయంతో నేను చెప్పాను దాన్ని ఏం చేశారంటే నేను చిరంజీవి కాక చిరంజీవికి జనాన్ని రావద్దని చెప్తున్నాడు ఓకే అని దాన్ని ఇంకో రకంగా చేసి అదొక కాంట్రవర్సీ చేశారు సరే తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు నాకు పర్సనల్గా అంతకుముందు చాలా కాలం కింద ఆ టైంలో మేము పెద్ద కలిసి వాళ్ళం కాదు కానీ బిగినింగ్ డేస్లో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం సో ఉన్నప్పుడు ఆయన నాకు తెలుసు ఆయన మనస్తత్వం తెలుసు ఆయన ఏదో ఎవరితోనూ పెట్టుకునే టైప్ కాదు స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్ మనిషి చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్ కానీ ఎవరిని నొప్పించకుండా తప్పించుకుందామనే పని మనిషి ఓకే పాలిటిక్స్లో నొప్పించకుండా తప్పించుకుంటాం అనేది జరిగే పని కాదు సో విల్ నాట్ బి ఫిట్ ఫర్ దట్ అనేది నా ఫీలింగ్ సో దాన్ని ఇంకో రకంగా ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటాను దానికి ఆటోమేటిక్గా ఆయన ఫ్యాన్స్ నన్ను తిట్టేసి కొట్టేసి అంత పని చేసేవాడు కొట్టలేదులే కానీ ఎవరు దాని మీద హడావిడే రా చాలా కాలం అయింది తర్వాత చిరంజీవి గారు అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు మేము బాగానే ఉంటాం అంటే ఇంతకు ముందు మీరు మూవీస్ లో చేసినప్పుడు చిరంజీవి గారితో మంచి బాండింగ్ ఉండేనా సార్ మీకు అదే చెప్పాను కదా ఉందని చెప్పాను అంటే ఆ బాండింగ్ లో మీ మధ్య ఎప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూ అంటే టాపిక్ ఏం రాలేదా పొలిటికల్ వచ్చేంత లేదు ఆయన బిగ్నింగ్ డేస్ కదా కొత్తగా ఆయన సినిమా హీరో అవుతున్న రోజులు ఓకే బానే కదా కోతలు రాడు మొగుడు కావాలి హిట్లు అయినాకే కదా ఆయనకు ఒక రకమైన స్టార్ అయ్యాడు ఖైదీ తర్వాత అసలు అన్ టచ్ల్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో అలాంటి అంటే ఆ టాపిక్ ఉంటే అప్పుడు డిస్కస్ చేస్తే అంటే బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం కదా అందుకని ఒకళ్ళు అర్థం చేసుకుని అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం సో నాకు అర్థమైనంత వరకు ఆయన అట్లా ఉండేవాడు నా ఫీలింగ్ విషయం కాలక్రమాన్ని ఆయన మారేయడం అనుకుని ఉంటే మరి అట్లా ఉండేది కదా రిజల్ట్ నేను అనుకునేది కరెక్ట్ అయింది కదా ఫైనల్ గా అంటే జనాలకి ఇప్పుడిప్పుడు అర్థమైంది కదా సార్ అప్పుడు ఆయన ఫ్యాన్స్ కానివ్వండి పార్టీ పెట్టినప్పుడు ఇట్లా మాట్లాడడం ఏంటని వాళ్ళు అనుకోవచ్చు అనుకుంటారు ఏమో ఫ్యాన్స్ అనే సరే నచ్చలు అనుకుంటారు అది కంట్రోల్స్ ఉంటారు ఓకే సార్ ఇప్పుడు పా చిరంజీవి గారంటే పొలిటికల్ ఎంట్రీ గురించి మీరు అట్లా రియాక్ట్ అయ్యారు మరి దాసరి గారితో ఏంటి ఇష్యూ ఎంతో ఇష్యూ ఏంటంటే ఆయన ఒక రోజు నన్ను పిలిచి రెలంగ్ నర్స్ మారోని డైరెక్టర్ని చెయ్యమన్నారు అప్పుడు నేను సినిమాలు బాగా ఎక్కువ చేస్తుంది ఓకే అసలు దాసనారాయణరావు గారితో ఫ్రెండ్షిప్ అనేది ముందు మాట్లాడాలి ఎట్లా వచ్చింది దాసనారాయణరావు గారు తాతమనుడు తీసినప్పుడు ఆయన ఈ అసలు అనామకుడు తీశాడు హిట్ అయింది ఇక్కడ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అయినప్పుడు నేను కలిసి అప్పుడు నేను నా నాకు పెద్ద ఐడెంటిటీ లేదు తమారెడ్డి కృష్ణమూర్తి గారు ఫాదరు తప్ప నాకు నన్ను ఏం లేదు బట్ అట్లా కలిసాము తర్వాత మొగుడుగా వాళ్ళు తీసినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది రిలీజ్ చాలా పెద్ద ప్రాబ్లం రిలీజ్ ఆగిపోయే అంత పరిస్థితి వచ్చింది ఓకే సో ఫైనాన్షియల్ ఇబ్బందులు అనమాట ఆ టైంలో ఆయన దగ్గరికి నేను వెళ్ళి హెల్ప్ చేయమని అడిగాను సరే ఆయన మాట సాయం ఏదో చేశాడు కొంత పని జరిగింది ఆ తర్వాత రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అయింది ఆ కంటిన్యూ అయిన టైంలో అప్పటికి నా కోతలు రేడు మొగుడు కావాలి రెండు సక్సెస్ఫుల్ సినిమాలు అయిపోయినాయి కదా ఆయన వరదాజా మరి మా రేలింగ్ నరసింహారని పెట్టి ఒక సినిమా డై డైరెక్షన్లో ఒక సినిమా చేయండి అన్నారు చేద్దాం సార్ అన్నాను అని నేను అప్పుడు మరో కురుక్షేత్రం కథ మీరే చేయండి అంటే సార్ మీరు కథ రెడీ చేయండి నేను డైలాగులు రాసిస్తాను అన్నారు అంటే మేము కథ ఒకటి రెడీ చేసాము అంత అయిపోయినాక ేలి నరసింహారావు గారును రైటరు రఘు తోటకూర రఘు వాళ్ళిద్దరూ వెళ్ళి బెంగళూరులో ఉంటే నారా నారాయణరావు గారు కథ చెప్పారు ఓకే చెప్తే ఆయన బాగాలేదు బామ్మన్నాడు స్టోరీ స్టోరీ నచ్చలే ఆయనకి నచ్చలేదు చెండి పండు ఎక్కడి నుంచి నాకు నచ్చింది అప్పటికి నాకు నచ్చితే సరే ఆయన చేయకపోతే చెయ్యారు మనకేంటని చెప్పి నేను చిరంజీవి గారి అప్పటికి మనకు రెండు సినిమాలు చేసినారు కానీ చిరంజీవి గారికి అంటే మా ఇద్దరికి ఎంత ఫ్రెండ్షిప్ అంటే నేను అసలు ఏమి డేట్లు గీట్లు అడగడం కదా చిరంజీవి ఎప్పుడు సినిమా చేస్తుంటే నేను నేను పలానాప్పుడు ఇస్తాను అన్నంత క్లోజ్గా ఉంది ఓకే ఆయన అడిగేసి రెండో క్యారెక్టర్కి ప్రకృష్ణరాజు గారిని కూడా అడిగేసి అక్టోబర్ సెకండ్ ఓపెన్ చేసి జనవరి ఇరవై ఆరు రిలీజ్ చేసుకునేటట్టు మాట్లాడుకుని ఈ లోపల అసలు మర్చిపోయాను అసలు ఈ లోపల కథ ఏంటంటే ఇది కాదన్నారు నేను ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా పేపర్లో యాడ్ వచ్చింది మరో కురుక్షేత్రం నందం హరిశ్చంద్రరావు గారి డైరెక్షన్ దాసరి నారాయణరావు గారి పర్యవేక్షణలో సినిమా జరుగుతుంది అని చెప్పి ఓకే టైటిల్ నాది కదా రిజిస్టర్ చేశాను నేను మొదలుపెట్టాను రియల్ నర్శారు అనుకున్నాను సో కుదరదు ఇది చేస్తానే కుదరదు అని నేను మొదలెట్టేస్తాను అని చెప్పి మొదలుపెట్టేసి ఓకే అని వీళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నాం ఈ టైంలో ఎప్పుడైతే యాడ్ వచ్చిందో నాకు టైం లేదు ఇంకా ఓకే చిరంజీవి గారు వాళ్ళతో పెట్టుకుంటానికి టైం లేదు సో అప్పటికప్పుడు ఆ రోజు అనుకోకుండా మా ఇంట్లో మాధవ రంగారావు గారు భోజనానికి వచ్చి ఉన్నారు అసలు రంగారావు నాకు సినిమా చేసేవ్యా అంటే చేసేస్తాం బాబాయ్ అన్నాడు సో అప్పటికప్పుడు మళ్ళీ కథ మార్చి వేల నరసింహారావు గారిని అడిగా సినిమా చేయమని ఆయన నేను చేయను అన్నాడు అంటే గురువు గారిని కాదని నేను చేయను ఓకే సో వెంటనే నేను స్టార్ట్ చేస్తే అప్పుడు మొత్తం డిస్కషన్ వచ్చింది నా పాయింట్ ఏంటంటే మీరు రేలంగి నరసింహారావు గారిని డైరెక్ట్ చేయమన్నారు డైరెక్టర్ని చేయమన్నారు నేను చేస్తానికి ప్రిపేర్ అయ్యాను మీరు రేలంగి నరసింహారావు గారి పెట్టుకుని మరొకరు క్షేత్రం చేస్తే నాకు ప్రాబ్లం లేదు మీరు ఆయన పెట్టకుండా వేరే డైరెక్టర్ని పెట్టారు కాబట్టి నేను తీస్తాను అనేది నా ఆర్గ్యుమెంట్ సో అది ఆయనతో ఏం చెప్పలేదు స్టార్ట్ చేసేసి నేను కూడా స్టార్ట్ చేశాను వేరే డైరెక్టర్ని బట్టి కాదు కాదన్నా వేరే డైరెక్టర్ని పెట్టి ఈ కాస్ట్ స్టార్ట్ చేసుకుని చేస్తే ఆయన దగ్గర నుంచి కౌర్లు ఆపేస్తావు చంపుతావు బెదిరింపు లెవెల్లో చాలా ఇది వచ్చినాయి వడ్డీ రమేష్ గారు దాని దానికి అవతల సినిమా సో ఆయన కూడా ఒకరోజు పిలిచి మాట్లాడారు నాతో మాట విజయవాడలో నేను అంటే విజయవాడలో వాళ్ళు వచ్చి వచ్చి మాట్లాడారు నాతో ఇది కాదు అక్కడి నుంచి చాలా సీరియస్ అదేంటి ఇదేంటి ఇక పేపర్లో రోజు మేమిద్దరం కొట్టుకోవటం ఆయన పాప స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వరా నేనే వీళ్ళు మామూలు మన మీడియా అప్పటికే ఉంటుంది కదా మీడియాలో రాసేస్తుంటే ఆ సీరియస్ ఇష్యూ అయిపోయింది సో దాసరి నారాయణరావుని విశ్వరూపం తీస్తున్నారు అప్పుడు విశ్వరూపం కథకి నేను చెప్పుకున్న కథకి ఒక సిమిలారిటీ ఉంది నేను అనుకున్న మరో కురుక్షేత్రాన్ని సో ఈ సార్ మనం నాకు ఎంత హార్డ్లీ థర్టీ థర్టీ టూ వన్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఇవి మంచి కోపంలో ఉన్నాం కదా నాకు కథ కాపీ కొట్టేసాడని ఏదో మొదలెట్ ఓకే అంటే ఇక అప్పులో సినీ హెరాల్డ్ ఏదో పత్రిక ఉండేది అది ఫ్రంట్ పేజ్ మొత్తం దాసరనారాయణరావు క భారద్వాజ్ కథ కాపీ కొట్టాడు సంథింగ్ లేదా పెద్ద హడావిడి జరిగిపోయింది హడావిడి జరిగితే ఆ రోజు ఆయన ప్రేమాభిషేకం అనుకున్నాడు ప్యాసా సావన్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జితేంద్ర రేఖ రీనా రాయి వీళ్ళందరూ షూటింగ్ ఈ మార్నింగ్ పేపర్ వస్తే ఆరు ఏడింటికి ఇప్పుడు ఫ్లైట్కి వెళ్తే ఎవరో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆ పేపర్ ఇచ్చారు ఆయనకి ఇస్తే ఆయన బర్నింగ్ అయిపోయి షూటింగ్ ఆపేశాడు జితేంద్ర మొత్తం అందరూ వచ్చేసి ఉన్నారు సెట్లో ఉన్నారు షూటింగ్ లేదు ఏం లేదు ఏంటి అని అడిగితే అంటే ఆయన కోపంగా ఉన్నారు అప్పుడు ఇండస్ట్రీలో పెద్దలందరూ వచ్చి నా దగ్గరికి నేను సారథి స్టో నేను షూటింగ్ చేస్తున్నాను చిత్రం ఓకే నా దగ్గరకు వచ్చి ఒకసారి కలుద్దాం అని నేను కలవని నేను రానను నాకేం అవసరం నా సినిమా నేను తీసుకున్నాను ఆయన సినిమా నేను తీసుకున్నాను ఆయన దగ్గరికి వచ్చి నేను ఎందుకు మాట్లాడాలి నేను రాను సరే బట్ వచ్చిన వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు నా జీవితంలో హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళు మన కేశవరావు గారు హరికృష్ణ గారు సో వాళ్ళని కాదని లేక వాళ్ళు రెండోసారి మళ్ళీ వచ్చి అట్ట కాదు ఏముండదు ఉండదు నువ్వు రా నువ్వే చెప్తే చెప్పు అని చెప్పా సరే అని చెప్పి వెళ్ళా వెళ్ళినాక ఆయన ఒకటే మాట్ అబ్బాయి నువ్వు నేను నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా హర్ట్ చేసింది లేదు నేను ఎప్పుడన్నా ఏమైనా చేశాను ఏం లేదు నేను సొంత తమ్ముళ్లాగా చూశాను కదా చూశారు నేను ఏది సినిమా ఉన్నా మీకు ప్రొడ్యూసర్కైనా కూడా అంటే కూడా నీకే కథలు చెప్పేవాడిని కదా నీతోనే బాగుండేవాడిని కదా నువ్వు ఎందుకు నన్ను ఇట్ట చేసావు నేను ఎందుకు ఇట్ట అల్లరి చేసావు నేనేం అల్లరి చేయలేదు మీరు రేల నరసింహారావు అని పెట్టి సినిమా తీస్తే నాకు అబ్జెక్షన్ లేదు ఆ రోజుకి ఈ రోజు కూడా అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ అదే మాట్లాడటానికి వెళ్ళాం అప్పుడు అప్పుడు చెప్పాను నేను రైల్వే చేయకుండా మీరు హరిశ్చంద్రరావుతో చేస్తున్నారు సో అది కరెక్ట్ కాదు నేను ఆయన అడిగాను ఆయన గురుభక్తితో నేను చేయను అన్నాడు సో బట్ నేను నా ఈగో నేను సాటిస్ఫై చేయాలి కదా ఐమ్ డూయింగ్ మై ఫిలం నేను చేసేస్తాను అప్పటికి అయిపోయింది ట్వంటీ డేస్ పైన షూటింగ్ అయిపోయింది నాకు ఆల్రెడీ ఓకే సో అంటే సరే అయిపోయింది అయిపోయింది కదా ఇంకొద్దు నేను దీను నువ్వే తీసుకో బట్ ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వబోద్దు ఇవ్వను నాకేముంది ఏమో నీ పని మీరు నా పని ఇప్పుడు మీరు పోటీ సినిమా తీస్తారంటే నేను మాట్లాడతాను మీరు తీయట్లేదండి నేను ఎందుకు మాట్లాడతాను నాకేం సంబంధం ఐ విల్ నాట్ స్పీక్ అబౌట్ ఎనీథింగ్ మీరు కానీ అపన్యాయం కానీ ఇచ్చుకుంటాను ఓకే వియర్ ఫ్రెండ్స్ అన్నాడు నిజంగా అప్పటి నుంచి ఆయన చచ్చిపోయేదాకా చాలా క్లోజ్గా ఉన్నా ఆయన ఏ పని నేను అంటే ఇండస్ట్రీ వరకు ఇండస్ట్రీ పనుల వరకు నాకు చెప్పకుండా ఆయన ఏ పని చేయలేదు ఏ రోజు ఏ రోజు ఏ పని నాకు చెప్పకుండా ఇండస్ట్రీకి సంబంధించినవి ఆయన పర్సనల్ విషయాలు రాజకీయాలు మిగిలినవి చాలా ఉన్నాయి ఎనీ పంచాయతీ కానీ లేదంటే ఎనీ స్టేట్ ఇవాళ ఆయన ఒకదాని గురించి అన్న మాట్లాడాలంటే ముందు నాకు ఫోన్ చేసి పిలిసి అబ్బాయి ఒకసారి రా మాట్లాడి అని చెప్పి నన్ను కన్సల్ట్ చేసే చేసేవారు సో అంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు సో మా ఫ్రెండ్షిప్ కానీ జరిగింది జరిగింది అట్లా అది దాని ఓకే సార్ ఇంకా ఇంకా కూడా ఉన్నాయి నేమ్స్ కృష్ణ గారితో ఏం జరిగింది సూపర్ స్టార్ సీనియర్ కృష్ణ గారితో అవును సార్ అంటే తెలియాలి కదా ఇప్పుడు ఇప్పుడు దాసరి గారి గురించి చెప్పారు దానికి రీజన్ ఉంది అది క్లారిటీ అయిపోయింది క్లారిటీ అయిపోయినా కూడా కొంతమందికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని అవుతుంది మాట్లాడుతున్నాను కృష్ణ గారిది ఏంటంటే అది ఒక విచిత్రమైన కర్త రౌడీ అనే సినిమా చేశాను ఓకే రౌడి అన్నయ్య సినిమా ఆయన కథ ఆయనే నా సత్యమూర్తి గారి దగ్గర కథ ఉంది తీసుకొని చేసుకోమన్నారు సత్యమూర్తి గారు కథ చెప్పారు చాలా బాగుంది కథ అయితే నాకు లాస్ట్లో ఒక సాంగ్ సిచ్యువేషన్ వస్తుంది సిల్క్ స్మిత్ సాంగ్ సిచ్యువేషన్ వస్తాను నేను కథ చెప్పిన రోజు నుంచి ఆ సిచ్యువేషన్ పనికిరాదంటే యాజ్ అ డైరెక్టర్ నేను నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అది ఉండకూడదంట సాంగ్ ఉండొచ్చు బట్ ఆ సాంగ్లో కృష్ణ గారు ఉండకూడదు అనేది నా పాయింట్ ఓకే ఆయన మా సీరో మా సీరో దాంట్లోకి వెళ్ళకూడదు అనేది నా ఓకే అది నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది నడుస్తుంది ఈ ఆయన కాదు ఉండాల్సిందే నేను ఇంత హీరో అని సిల్ స్మిత సాంగ్లో నేను లేకపోతే నా ఫ్యాన్స్ ఎక్కడ ఊరుకుంటారు ఓకే ఏమైనా సరే ఆ సాంగ్లో నేను ఉండాలి సో మొత్తం సినిమా కంప్లీట్ చేశాను ఆ సాంగ్ తప్ప మిగతా కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలి ఆయన్ని కాదు పద్నాలుగేళ్ళలోనే సెట్ చేసాం ఓకే పద్మాలభ స్టూడియోలో సెట్ చేసాము సో సాంగ్ ఫినిష్ చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఆయన నేను ఆయనకి పద్మాలయ స్టూడియోలో ఆయన లేకుండా ఆ సాంగ్ ఎట్ట తీస్తాం సో మా నాకు డెలికేట్ పాయింట్ చాలా క్లోజ్గా ఉంటారు కృష్ణ గారు నాతో సంవత్సరం సూపర్ హిట్ సినిమా ఇచ్చారు నాకు నేను అక్కడ పద్మాలయలోనే ఉండేవాడిని సో ఏం చేయాలి నాకు అర్థం కాక ప్రొడ్యూసర్లకు చెప్పి నేను పొద్దున్న మీరు కృష్ణగారితో గారితో నేను వెళ్ళిపోతాను నేను ఉండను ఇక్కడ చెట్లో ఊళ్ళో ఊళ్ళో ఉండను వెళ్ళిపోతాను యాక్చువల్గా చెప్పాలంటే నేను వెళ్ళి మెడ్రాస్లో పద్మాలభ స్టూడియో ఆఫీస్లోనే ఉన్నా ఓకే వెళ్ళి మీరు చేసుకోండి అంటే వీళ్ళు పగలు కృష్ణ గారితో నైట్ బాబుమోహన్తో చేశారు ఓకే చేసి కంప్లీట్ చేసాం రెండు సాంగులు చేసిన అనమాట సిల్క్స్ మీద అప్పుడు రెండు సాంగులు చేసినట్టు నేను చేసి కృష్ణ గారి ఊరికి ఇంట్రొడక్షన్ లాగా కొంచెం ఉంచి మిగతాదంతా బాబుమోహన్ మీద పెట్టాం సెన్సార్లోకి వెళ్ళేటప్పటికీ అది మొత్తం కట్ చేశారు వాళ్ళు సెన్సర్ బాబుమోహన్ గారు మొత్తం సాంగ్ సెన్సార్ ఆమె సిల్క్స్ మీద డ్రెస్ సరిగ్గా లేదు ఓపెనింగ్ ఎక్కువైపోయింది అని చెప్పి కట్ అన్నారు అంటే కృష్ణ గారు ఏమైంది సెన్సార్ అన్నారు ఆ సాంగ్ కట్ చేశారు అన్నాం ఓకే సాంగ్ కట్ చేసే అటా కట్ చేస్తారు రెడ్డికి ఫోన్ చేసి సుబ్బు రెడ్డి నువ్వు అది వరద చూస్తాడు అని చెప్పి ఈయన ఏం చేశాడు ఉన్నాడు ఉండకుండా ఈయన కూడా వచ్చాడు సెన్సర్ దగ్గరికి కృష్ణ గారు వచ్చి బయట కూర్చున్నాను నేను కృష్ణ గారు బయట వచ్చాను లోపల సినిమా చూసినా సుబ్బ్రహ్మరెడ్డి గారు చాలా హాడా వచ్చాడు కృష్ణ ఏంటి కృష్ణ ఈ సాంగ్ ఎట్ట చేస్తారు కృష్ణ నువ్వు రా చూడు కావాలంటే అని చెప్పి అని మళ్ళీ థియేటర్లోకి తీసుకెళ్ళి సెన్సర్లో ఉన్న సినిమా జనరల్గా మమ్మల్ని చూపి కృష్ణ గారు వచ్చారు కాబట్టి అనుకుంటే మళ్ళీ నువ్వు చూడు ఎట్లా సెన్సర్ చేస్తారు డ్రస్ లేదు డామ్ డుమ్ డిష్యూమ్ అంటే సరే పద చూద్దామని చెప్పి ఆయన కూడా లోపలికి వచ్చారు లోపలికి చూస్తే ఆయన లేరు దాంట్లో సాంగ్లో ఆయన ఫస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఉంటారు తర్వాత నాలుగు నిమిషాలు సాంగ్లో ఆయన ఉండరు సో ఆయన కందిపోయింది నేను లేకుండా నా సాంగ్ తీసి నాతో షూట్ చేసిన సాంగ్ ఎత్తి కట్ చేసేసి వేరే సాంగ్ వేస్తారు మీరు యాక్చువల్గా ఎవరికైనా వస్తుంది కోపం వస్తుంది తప్పేం లేదు అక్కడి నుంచి బయటకు వచ్చాక ఒక్క మాట మాట్లాడాలతో మన మన ఫ్రెండ్షిప్ ఫినిష్డ్ అని ఒక చేయి నేను ఇంకా ఒక్క మాట మాట్లాడాల వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నా ఆఫీస్ మీద ఫ్యాన్స్ అటాక్ చేశారు ఫ్యాన్స్ అటాక్ చేసి మొత్తం అద్దాలు పగలు కొట్టి కొంచెం గొడవైంది అంటే డెఫినెట్గా వీళ్ళు ఎవరో చెప్తాను కృష్ణ గారు చెప్పారా కదా అని తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనుషులు చెప్తే అటాక్ జరిగింది తర్వాత బంగారు గారిని పిలిచినే మాట్లాడాను దెన్ అక్కడ ఫిక్షన్ పెరిగిపోయింది వెంటనే నేను పోలీస్ కేసు పెట్టాను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు ఒక సిక్స్ మంత్స్ చాలామంది బయటికి రా అందరూ లోపలే ఉండేవారు సిక్స్ మంత్స్ ఏంటి సిక్స్ మంత్స్ తర్వాత లేదా కేసు తర్వాత కేసులు నడిచాయి జైలు ఎట్లా ఉండి తర్వాత కేసులు నడుస్తాను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కృష్ణ గారు ఒకరోజు నాకు ఫోన్ చేశారు ఓకే వన్ ఇయర్ తర్వాత తర్వాత ఫోన్ చేసి కృష్ణ గారు మాట్లాడతారు అన్నారు ఏంటి సార్ అన్న ఓసారి వస్తావా అన్నారు వెళ్ళాను వెళితే అయిపోయింది కదా వాళ్ళు ఎందుకు పాపం ఇద్దరం కొట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కేసులు రోజు కోర్టుకి వెళ్ళాలంట రావాలంట వాళ్ళ మీద తీసే కేసు తీసేస్తాను సార్ ఇంక నేను ఏం మాట్లాడినా వెంటనే కేసు తీసేసి ఆయన ఎందుకు చేసావు ఆయన ఆయన అడగల మీరు ఎందుకు చేశారు నేను అడగల ఆ రోజు నుంచి ఆయన పోయేదాకా నేను చాలా క్లోజ్గా ఉన్నాం ఏమైనా ఆ రోజు ఆయన పోయే రోజు కూడా నేను హాస్పిటల్లో అక్కడ సో విఆర్ వెరీ క్లోజ్ ఆ ఫ్యామిలీకి నేను క్లోజ్ ఆయనకి క్లోజ్ అట్లా అవుతూ ఉంటే దాన్ని మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు లేదు ఇప్పుడు నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు యాక్చువల్గా ఆయన చెప్పింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కూడా నేను రైటే అనుకుంటాను కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు చూసాను అత్తారింటికి దారేది అనుకుంటాను దాంట్లోనే కదా బ్రహ్మానందం గారు సాంగ్స్ రెండు సాంగ్స్ ఉంటాయి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఈక్వల్లీ మాస్ హీరో కృష్ణ గారు లాగానే ఆయన కూడా మాస్ హీరో ఆయన ఆ సినిమాలో బ్రహ్మానందం గారి కోసం ఒకసారి ఆడవేషం వేసుకుని ఇంకోసారి మామూలుగా ఇంకో రెండు వేషాలు వేసుకుని పాట పాడతారు సో అది సూపర్ హిట్ అండ్ ఆ సాంగ్స్ దానికి సై హైలైట్ కూడా ఆ సినిమాకి ఆ సెకండ్ హాఫ్ మాలోనే ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది అంటే సినిమాలు మా తర్వాత మా లక్షాధికారి సినిమా మా నాన్నగారు తీసినప్పుడు ఎప్పుడుదో దాంట్లో కూడా ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజుల్లో ఆయన మాస్ హీరో ఆయన కూడా వేషం వేసుకుని మీద చేస్తానికి ఆయన పాట పాడతారు అద్దాల మేడ ఉంది అందాల భావం ఉంది అని పాట పాడి డ్యాన్సులు చేస్తూ ఉంటాడు సో ఇది నాకంటే ముందు నుంచి నా తర్వాత కూడా అది ఒక ఫార్ములా వీళ్ళు మారువేషం వేసుకున్నాం ఏదో హీరో మాస్ హీరో అయినా కానీ ఒక క్లై ఒక ఒక టైంలో అటువంటి సాంగ్ సిచ్యువేషన్ పెట్టుకుని చేసుకోవచ్చు అనేది ఒక ఫార్ములా నా ఐడియా ఏంటంటే మాస్ హీరో మాస్ అయినా కదా లాగి రెండు పీక్త అయిపోయాయి మోహన్ దగ్గరికి వెళ్ళి ఈయన పాట పాడి డ్యాన్స్ చేయాల్సిన పనే ఉంది రెండు పీకితేడా ఈవెన్ ఇది అత్తారింటికి దారేదిలో కూడా బ్రహ్మానందాన్ని ఒక రెండు పీకి డిప్ప మీద పీకితేడు చెప్పినట్టు చేయడా నాటి కోసం ఈయన రెండు సార్లు మారువేషం వేసుకుని పాటలు పాడాలా నేను అనుకుంటాను బట్ పీపుల్ లైక్ డిట్ వీఆర్ నాట్ ది జడ్జెస్ సో వాళ్ళే రైటు నేనే తప్పు అనేది నాకు అర్థమైంది అర్థమయ్యేసరికి మా కృష్ణ గారు లేరు ఆయన ఇంకొకటి సార్ రామోజీ గారితో ఏంటి ఇష్యూ చాలా మంచి గర్థు మనకి పర్సనల్గా ఏమీ లేదు ఆయనకి ఎప్పుడు ఆయన మంచి ఆయనకుండేమో అనుకుంటున్నాం రామోజీరావు గారు రామజీ ఫిలిం సిటీ పెట్టారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయనకి రాంగ్ నోషన్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి ఇక్కడ ఇండస్ట్రీ అంతా అగెనిస్ట్ అనేది ఆయన ఫీలింగ్ ఓకే ఎందుకంటే మా కాంపిటీషన్ వస్తున్నారు అని ఆయన ఏదో అనుకుంటున్నాను అనుకున్నాక మేము మనకేదో ఏదో ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఎందుకు వచ్చిందో తెలీదు నేను సురేష్ బాబు అశాష్ గారు అక్కినేని వెంకట్ గారు కెఎల్ నారాయణ గారు మేము ఐదుగురం ఆయన దగ్గరికి వెళ్ళాం మాట్లాడతాను ఓకే వెళ్ళి సార్ మన ఇండస్ట్రీలో మీరు పెద్దలు ఏదో ఏదో పని ఉంటుంది గుర్తులేదు నాకు ఎందుకు బట్ ఐదుగురం వెళ్ళాం రామజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడాం ఆయన మాకు టీ కాఫీలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన హీ వాజ్ అండర్ ద నోషన్ దట్ రామోజీ ఫిలిం సిటీకి మేము అగెనెస్ట్ అని ఓకే సో ఆయన మీరు అట్లా అనుకుంటున్నారు నేను అట్లా అప్పటికి ఆయన ఏం చేశారు అమెరికా వెళ్ళేసి ఒక నూట ఇరవై సినిమాలు ఆయన అగ్రిమెంట్ చేసుకొచ్చారు కో ప్రొడక్షన్ కైండ్ ఆఫ్ ఇది సో ఆయన ఈ వాజ్ అంట ఇంప్రెషన్ ఏంటంటే నాకు ఎక్కువ సినిమాలు వచ్చినా ఓవర్ఫ్లో అంతా ఇటు మనకి సిటీలో ఉన్న స్టూడియోలకి ఇవ్వచ్చు నేను నేను మీకు సపోర్ట్ చేద్దామని సినిమాలు కూడా తీసుకొచ్చి నేను ప్రొడక్షన్ చేద్దామని అనుకుంటే మీరు నాకు అగైనస్ట్గా నా స్టూడియోకి రాకూడదని మీరు అంతా ఏదో చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఇప్పుడు మాకు వెంకటేశ్వరు ఉన్నాడు నాగార్జున ఉన్నాడు స్టూడియో ఓనర్స్ వాళ్ళిద్దరు హీరోస్ వాళ్ళు ఇద్దరు డోంట్ ప్రిఫర్ టు వర్క్ ఇన్ ద స్టూడియో సార్ అవుట్డోర్ ప్రిఫర్ చేస్తారు ఫారెన్ వెళ్దాం అనుకుంటారు సో మాకు స్టూడియో ఓనర్స్ వాళ్ళు చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నాను హీరోలు ఉన్న ఓనర్సే వాళ్ళు లోపల స్టూడియోలో చేయరు ఈ కృష్ణ గారు ఉన్నారు ఏమంది వాళ్ళు కూడా ఎక్కడ చేయరు వాళ్ళు సాధ్యమైనంత వరకు బయట అవుట్డోర్లో చేసుకుంటాను ట్రై చేస్తుంటారు సో అందుకని వాళ్ళు మీకు అగెనెస్ట్ చేస్తున్నారు అనేది కాదండి అని నేను మధ్యవర్తిగా నేను చెప్పాను ఓకే లేదు నేను ఓవర్ఫ్లో వస్తుంది చాలా సినిమాలు తీస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ మారిపోతుంది రామోజీ ఫిలిం సిటీతో పాటు మీరు కూడా ఫ్లరిష్ అవుతారు అని చెప్పారు నిజం చెప్పాలంటే రామజీ ఫిలిం సిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టూడియోలన్నీ ప్రాఫిట్లోకి వచ్చింది నిజం చెప్పాలంటే ఎందుకు వచ్చింది అంటే రామజీ ఫిలిం సిటీ రాకముందు ఇక్కడ మనకు మూడు వేల రూపాయలు ఫ్లోర్కి ఇవ్వాలంటే మేము చాలా కాపాడేవాళ్ళం ఇబ్బంది పడేవాళ్ళం సగం మంది డబ్బులు ఇచ్చే ఇవ్వగలిగే పరిస్థితి ఉండేది కాదు సో అన్ని స్టూడియోలు లాస్ట్లో నడిచాయి ఇక్కడ ఉన్న స్టూడియోలు అన్నీ పద్మాలయ రామనాయుడు అన్నపూర్ణ అన్నిటి ఏది జరిగినా కానీ నేను లాస్ట్లో నడిచాయి రామోజీ ఫిలిం సిటీ వచ్చినాక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రూల్ పదివేలు ఆ రేట్లన్నీ డబుల్ డబుల్ రేట్లు పెట్టుకుని చేశారు బట్ రామోజీ ఫిలిం సిటీ మీద ఉన్న గ్లామర్తో వెళ్ళే వాళ్ళు వెళ్ళారు సో అక్కడ ఇచ్చినప్పుడు మాకెందుకు ఎవరైనా వీళ్ళు మెల్లిగా రేట్లు పెంచడం మొదలు పెడితే మెల్లిగా ఈ ప్రాఫిట్లోకి రావటం మొదలైంది అంటే అఫ్కోర్స్ ఈ లోపల టీవీలు రావటం అందుకని స్టూడియోలని టీవీలు బుక్ చేసుకోవడంతో ఇంకొక అది అది వేరే అవల్యూషన్ సో ఆ మాట అనేసరికి వచ్చేసాం అక్కడి నుంచి వచ్చిన తరుణంలో రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు ఏం రూల్స్ పెట్టారంటే ఈ వర్కర్స్ కూడా రాకూడదు మేమే పెడతాం కార్లు మాయే లోపల అసలు ఎవ్రీథింగ్ భోజనాలు మాయే భోజనం ఏమే పెడతాం మా హోటల్లోనే దిగాలి మా దగ్గర ఉండాలి బయట ఉండకూడదు రకరకాల రూల్స్ ఉంటాయి మా దగ్గర లోపలికి వచ్చారంటే మీరు బయటకి సినిమా తీసుకుని వెళ్ళిపోవటమే రికార్డింగ్ థియేటర్ రీ రికార్డింగ్ థియేటర్ ల్యాబ్ లొకేషన్స్ ఉన్నాయి ఒక ము యాభై లొకేషన్స్ లాంటివి ఉన్నాయి రకరకాల లొకేషన్స్ ఫ్లోర్స్ పంతొమ్మిది ఉన్నాయి కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఉంది గ్రాఫిక్స్ ఉంది ఎవ్రీథింగ్ ఈస్ దేర్ సో జస్ట్ కమింగ్ డబ్బు తీసుకురండి మాకు డబ్బులు ఇవ్వండి మీరు సినిమా తీసుకుని వెళ్ళండి అనేది వాళ్ళ లాజిక్ ఇది వర్కౌట్ ఆఫ్ ద సినిమాల్లో అనేది మా లాజిక్ సో మొత్తానికి అప్పుడు ఏంటంటే నేను ఐ వాజ్ రైడింగ్ ఫెడరేషన్ ఈ ఫెడరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫెడరేషన్ వర్కర్స్ లోపల రానివద్దు సినిమాలు మనం చేసేది వర్కర్స్ బతికేది తెలుగు సినిమాల మీద వేరే సినిమాల మీద వీడని పని చేయనివ్వకూడదు అంటే అది అట్టే కుదురుతున్నాను ఆ టైంలో కమల్ హాసన్ గారు ఇక్కడికి వచ్చారు ఫెడరేషన్ స్ట్రైక్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వచ్చినప్పుడు ఆయనకి సన్మా ఆయన ఆయన కోసమైనా ఒక సభ పెట్టినప్పుడు నేను అక్కడేమన్నానంటే రామోజీ ఫిలిం సిటీని ఉద్దేశించే నేను ఉంది వాళ్ళు మమ్మల్ని ఎట్లా రానివరో చూస్తామనేది నేను హిందీలో ఒక ఇది ఉంటుంది సర్ జుక్ సర్ కటాసక్తే హే సర్ జుకాసక్తే నహి అని ఒక అది చెప్పి మేము తల వంచము తల దిగినా పర్లేదు కానీ విల్ ఫైట్ మేము లోపలికి వెళ్ళి తీరుతాం అన్నది నా ఉద్దేశం సో నాకు అగనెస్ట్గా నువ్వు మాట్లాడావు కాబట్టి అని చెప్పి నన్ను ఈ దీనికంటే ఇంక ముందు ప్రిఫర్స్ ఇంకేంటంటే గీత ఆర్ట్స్ వాళ్ళు బావగారు బాగున్నారు అనే సినిమా దీక్ష ఆ సినిమాకి ఏంటంటే అప్పట్లో మేము ఆంధ్రజ్యోతిను ఈనాడు రెండిట్లో అడ్వర్టైజ్మెంట్లు వేసేవాళ్ళం సో ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ పంపిస్తే పంపించి తీసుకున్నాక వాళ్ళు ఇవాళ నుంచి రేట్లు పెంచేసాము ఐదు వేలు పదివేలు ఉండేది డబుల్ చేసాము అంత ఇస్తే చేస్తాం లేకపోతే లేదని పంపించేసాము సో అది వీ ఫెల్ట్ ఇన్సల్టెడ్ ఇండస్ట్రీగా ఓకే సో నారాయణరావు గారు మేమంతా కూర్చుని రా ఈనాడు పేపర్ బ్యాన్ అన్నాం ఈనాడు పేపర్లో యాడ్ లేకూడదు అంటే రేట్లు తగ్గించేదాకా ఏమైనా నెగోషియేషన్స్ అయినా లేదు టోటల్గా ఈనాడు పేపర్ బ్యాన్ ఇప్పటికి కూడా ఈనాడు యాడ్లు పడవు సినిమా యాడ్లు పడవు ఇప్పటికి కూడా ఓకే ఎవరన్నా ఎప్పుడైనా చాలా స్ట్రీగా ఎప్పుడైనా పడతాయి తప్ప చాలా తక్కువ సంవత్సరానికి ఒక యాడ్ కూడా పడదు సినిమా సో అంటే రేట్లు ఎక్కువ వాళ్ళు తగ్గించు సినిమా కోసం వేరే రేట్ల కంటిన్యూ అవుతూనే అంటే ఇప్పుడు బ్యాన్గా కాదు బట్ అట్లాగే రేట్లు వర్కౌట్ అవ్వని ఎవరు ఎవరన్నా ఒకళ్ళు మొన్న బిచ్చగాడ సినిమాకి ఐదు ఐదు ఆరు ఏళ్ళు వేసారు ఫుల్ ప్రైజ్లో వేసారు వాళ్ళు సో అట్లా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు సో అట్లా అప్పటి నుంచి క్లోజ్ అయిపోయింది సో దానికి ఏంటంటే వాళ్ళకి దాని మీద దాసరి నారాయణరావు గారు దానికోసం బ్యాన్ ఎందుకంటే దాన్ని బ్యాన్ పెట్టినప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఏదో ఉన్నారు అందుకని ఆయన బ్యాన్ అప్పుదే టైంలో సితారా పత్రికలో టాప్ డైరెక్టర్స్ అని ఒక ఐదుగురు బొమ్మలు వేసి రాఘవేంద్ర గారు విశ్వనాథ్ గారు అన్న వేసి దాసరినారాయణరావు గారు బొమ్మ ఇలా అందులో ఓకే సో కృష్ణవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని దాసరి నారాయణరావు లేని టాప్ డైరెక్టర్ ఎక్కడ ఉంటుంది సో దాసరి గారు లేకుండా అట్లా అందుకని ఆయన బ్యాన్ ఓకే రాఘవేంద్రరావు గారు ఐ మీన్ దాసరి గారు నేను కృష్ణవంశీ వచ్చాడు ఈ తర్వాత ఈ సొంతళ్ళ సడమియా అని కళ్యాణ్ గారు శ్రీ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డామ్ డుమ్ డు ఎట్లా చేస్తారు రామజీరావు గారు దాసేది సంథింగ్ ఇచ్చాను అందుకని ఆయన బ్యాన్ కెఎస్ రామారావు గారు సెక్రటరీ అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందుకని ఆయన సో మేము ఐదుగురం వీఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ ఈనాడు పేపర్లో కానీ సితార్లో కానీ మా పేర్లు కూడా మెన్షన్ చేయరు మా సినిమాని గురించి వేయరు ఒకవేళ ఇయ్యాల్సిన పరిస్థితి వస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మామగారు సినిమాలో దాసరాయ గారు అన్నారు ఆయన పేరు వేయరు మామగారులో మిగిలిన వాళ్ళందరూ పేర్లు వేసి ఆయన పేరు అందరూ వేస్తారు దాసరాయ గారు ప్రేమాభిషేకం సినిమా డైరెక్టర్ అయిన కదా ఆయన పేరు అయ్యారు సో ఇంత ఇదిగా ఉండేది అండ్ వీఆర్ నాట్ ఎలౌడ్ సరే మాకేం పోయింది మేము మా పనులు మేము చేసుకుంటాం అందరం అందరం హ్యాపీగా ఉన్నాం రామోజీ ఫిలిం సిటీ ఎలా చేయబోయినంత లాభలో పోయింది ఏం లేదండి మా పనులు తర్వాత ఓ ఐదారు ఇళ్ళు గడిచిపోయినాక మాకు ఏం లేదు ఏం పంతాలు పట్టింపులు అంటే వాళ్ళకి వెళ్ళదు మా శర్మ గారని ఒక మేనేజర్ వచ్చారు రామోజీ ఫిలిం సిటీలో ఆయన ఒక రోజు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలిసారు షుట్టికి వచ్చినాం సార్ మా స్టూడియోకి రండి సార్ మీరు పని సార్ నన్ను నిలబడి కాదు కదండి లోపల రానివారు మీరు పిలిస్తారు వస్తే గేట్ దగ్గర వెళ్ళకూడదే మా పరుగు పోతుంది నేను రేం లేదు సార్ అంటే మీరు ఒక పని చేయండి మీ చైర్మన్ గారిని అడగండి టేక్ పర్మిషన్ ఇక్కడ నేను నన్ను ఇన్సల్ట్ చేయటం బాగోదు మీరు పొరపాటు నన్ను రానిస్తే ఆయన ప్రిన్సిపల్స్కి అగనెస్ట్ కూడా అవుతుంది కాబట్టి మీరు ఆయనతో మాట్లాడుకున్నాక మీరు నాకు చెప్పండి అప్పుడు నేను డెఫినెట్గా విజిట్ ద స్టూడియో అని చెప్పి దెన్ ఆయన ఒక తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు లేదు సార్ మీరు రండి అప్పుడు నేను సూర్య సినిమా తీస్తున్నాను అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆ సినిమాకి ఊరికి శాంపుల్ కోసం ఒక రోజు షూటింగ్ చేశాను ఆ బాంబే స్ట్రీట్లో షూటింగ్ చేశాను ఆ రోజులకి అప్పటికి ఇంకా రేట్లు మారలేదు ఒరిజినల్ రేట్లు ఉన్నాయి అప్పుడు ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను నేను అనుకోవటం ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీలో లోయెస్ట్ చెక్ ఇచ్చింది నేనే అయ్యి ఉంటాను ఇది మాట్లాడుకుని చేసుకుంటే వాళ్ళ టర్మ్స్ ఆ టర్మ్స్లో ఉన్నాడు ఆ తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చాను రామోజీ ఫిలిం సిటీ అంత కంఫర్టబుల్ ఏది లేదు మనం మాట్లాడుకోవాలి ముందు అనేది నా పాయింట్ ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కూడా నాకు ఫోన్ చేసి ఆయన డాడీ సినిమా తీసినారు చిరంజీవి గారితో నేను చేస్తున్నాను నేను అంతకుముందు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా అక్కడ తీశారు ఫుల్ పిక్చర్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పిక్చర్ ఈవీ గారు దానికి చాలా డబ్బులు ఇచ్చేశాను దీనికి అంత అయితే కుదరదు నువ్వు మాట్లాడు నేను మాట్లాడతానండి సార్ మీరు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద స్టూడియో మీరు మీరు మాట్లాడుకోండి ఏదైనా ఉంటే నేను గారితో మాట్లాడతాను శర్మ గారికి ఫోన్ చేస్తారు రీజనబుల్గా అంటే చేయండి సార్ అది వాళ్ళు వస్తారంటే వాళ్ళు మాట్లాడుకున్నారు తర్వాత ఈ అరవింద్ గారు ఫోన్ చేసి నువ్వు చెప్తే నాకు బలి పది పదకొండు లక్షల్లో అయిపోయింది ఆ సినిమా

రేట్లు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి ఇలా చేయాలని చాలా వర్క్ చేశారు ఆఫ్ కోర్స్ ఇది ఇన్సైడ్ స్టోరీ మా ఇద్దరి మధ్య కథ ఐ డోంట్ థింక్ రామోజీరావు గారికి కూడా తెలుసు నేను అన్నా అనుకోను సో అది చేసాము అట్లా ఆయన మొత్తం రైట్ ఫీల్ ఇలా జరుగుతున్న తరుణంలో దాసరి నారాయణరావు గారికి రామోజీరావు గారికి ఓ భయంకరమైన పోరాటం ఉంది సో ఇట్లా నాకు నేను చైర్మన్ గారు నేను రామోజీరావు గారిని కలవలేదు కానీ ఇవి సైఫ్ అయిపోయి నేను తర్వాత సినిమాలు చేసుకుంటున్నాను ఇది జరుగుతామంటే దాసనారాయణరావు గారు రామోజీరావు గారు అసలు మాట్లాడుకోవట్లేదు ఒకళ్ళు అంటే ఒకళ్ళకి మా పాత గొడవే కదా అక్కడి నుంచి వాళ్ళిద్దరికే లేదు అంతకుముందు చాలా ప్రేమగా ఉండాలి అట్లేదు అంతకుముందు సీతారాయ్ అవార్డ్స్ అని పెట్టారు రామోజీరావు గారు అవన్నీ భుజం మీద వేసుకుంది రామోజీ దాసరినారాయణరావు గారే బట్ ఈ అయిన కాడి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటాలు కుట్టుకోటాలు ఆ రేంజ్లో ఉండింది సో నేను అనుకున్నాను మేము అందరం ఇప్పుడు ఆది కళ్యాణం రామ వంశీ గారు అందరం సెటిల్ అయిపోయింది కదా రా దాసరినారాయణరావు గారిది సెటిల్ అవ్వకపోవటానికి నాకు ఎంతో గిల్టీగా ఉంది ఓకే సో నేనేమనుకున్నప్పుడు నేను ఫెడరేషన్కి ప్రెసిడెంట్ని మాకు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతూ ఉంటాను మాకు దాసరి నారాయణరావు గారు ఒక అడ్వైజర్ లాంటి వారు అన్నీ కాబట్టి ఆయన నేను దాసరి నారాయణరావు గారిని గెస్ట్గా పిలవాలి రామోజీ ఫిలిం సిటీలో పెడితే రామోజీరావు గారు కూడా వస్తే అంటే రామోజీ ఫిలిం సిటీలో పెడతామనేది ధైర్యం ఎందుకంటే వాళ్ళ రేట్లు కాస్ట్లకి మేము దగ్గర దగ్గర నాలుగు వందల మంది డెలిగేట్స్ వస్తారు ఆల్ ఇండియా నుంచి వీళ్ళంతా పెట్టుకోవటం చాలా కాస్ట్ అయినా కూడా వీళ్ళిద్దరు కలవటం కోసం అక్కడ పెట్టాలి అనేది ఉద్దేశంతో నేను అక్కడ మాట్లాడే ముందు డబ్బులు సెటిల్ అవ్వాలి కదా డబ్బులు లేకపోతే మా దగ్గర అంత డబ్బు లేదు వర్కర్సు వీళ్ళంత డబ్బులు ఎక్కడ పెడతాం సరే మా లెవెల్ చూసుకుంటే పాపం దానికి వాళ్ళు కన్సెషన్స్ అన్నీ ఇచ్చి సరి చేశారు అప్పుడు రామోజీరావు గారి దగ్గర నేను వెళ్ళాను వెళ్ళి సార్ మీరు రావాలి వస్తాను దర్శనానికి గారు కూడా వస్తారు సార్ ఓకే పడట్లేదు కదా చెప్పాలి మళ్ళీ అంటే ఒకసారి చూసారు అయితే అన్నారు లేదు సార్ ముందే చెప్పాలి కదా మీరిద్దరూ ఇట్లా ఉంటుంది నాకు నచ్చలేదు ఈ సందర్భంగా ఇద్దరు కలవాలని నాకు ఉంది సార్ సరే అట్లాగే అన్నారే పాప ఆయన ఒక్క మాట మాట్లాడారు అంటే మన వాళ్ళు నాళ్ళేమన్నా ఫీడింగ్ ఇచ్చాడ స్టాఫ్ ఏమన్నా ఫీడింగ్ ఇచ్చారేమో నాకు తెలీదు బట్ ఆయన ఇంకొక మాట మాట్లాడలేదు ఈవెన్ నారాయణరావు గారికి కూడా ముందే చెప్పాను రామోజీ ఫిలిం సిటీలో చేస్తాను సార్ మీరు ఇద్దరు కలవాలి ఇండస్ట్రీకి అవసరం ఇది మీరిద్దరు కలవటం మీరు సపరేట్గా ఒకళ్ళకొకళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటం ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు కలిసి తీరాలి ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అని చెప్పాను ఆ తర్వాత ఆ రోజు మీటింగ్ అయింది ఆ తర్వాత వ్యాసనారాయణరావు గారు రోజు అన్ని సినిమాలు అక్కడే తీశారు అట్లా అంటే ఇవన్నీ ఇండస్ట్రీ కోసం చేశాను తప్ప ఇందులో మీరు ఇప్పుడు నేను చెప్పాను ఇదేంటి కాంట్రవర్సీ చెప్పండి ఎక్కడన్నా దీంట్లో నాకు ఒక రూపాయి వచ్చిందా బట్ స్టిల్ పీపుల్ కాల్ మీ కాంట్రవర్షియల్ పర్సన్ ఐ డోంట్ నో వై ఇది నా కాంట్రవర్సి ఎందుకు అసలు అంటే ఇవి ఈ విషయాలు తెలియదా వాళ్ళకి అంటే నార్మల్గా బయట బయట అని అనొచ్చు వాడు తెలిసి తెలియక అంటాడు కానీ లోపల జరిగే వాళ్ళకైనా కూడా తెలియాలి కదా ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు ఎవరు నేను ఎవరికి చెప్పను వాళ్ళు ఎవరికి చెప్పరు ఎవరికి అవసరం తెలిసిన వాళ్ళకి తెలుసు అట్లీస్ట్ అంటే ఏ ఏ ఏ దాంట్లో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారితో ఉంది మా ఆశేషిరావు గారికి హనుమంతరావు గారికి తెలుసు వాళ్ళతో తర్వాత కూడా కొట్లాడటం మేము మా నేను కృష్ణ గారు మాట్లాడకపోయినా వాళ్ళతో మేము బాగానే ఉండేవాడు ఓకే సో మాకు ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి తెలుసు దాసనారాయణరావు గారితో మాట్లాడకపోయినా రేల నరసింహారావు గారు నేను ఎప్పుడు అప్పటికి ఇప్పటికి ఎప్పుడు బాగా క్లోజ్గా ఉంటాం ఓకే సో ఎప్పుడు ఎక్కడ మాకు లేదు చిరంజీవి గారితో చిరంజీవి గారితోనే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా అరవింద్ గారితో మామూలుగానే ఉంటాం ఇవన్నీ అంటే ఏ రోజు నేను నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగినాయి అనుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడూ ప్రేమగానే ఉంటారు తీసుకోండి కృష్ణ గారు తీసుకోండి రాసనాయ గారు రామజీరావు గారు చాలా చేసింది ఏం లేదు చేసింది ఏమి లేదు సో వాళ్ళకి అర్థమైంది కాబట్టి నన్ను ఇప్పుడు నేను వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పేర్లతో కంపేర్ చేస్తే ఫినాన్షియల్గా కానీ లేకపోతే అదర్వైజ్ కానీ నేను వాళ్ళకి సమ కాదు ఏ రకం ఏ రకమైన నేను సమ కాదు ఇండస్ట్రీలో ఎక్కువ కాలంగా ఉన్న మనిషిగా నేను మనిషినే కానీ సక్సెస్లో కానీ ఐ మీన్ ప్రొఫెషనల్గా నేను సక్సెస్ఫుల్ మనిషిని పెద్ద సక్సెస్ఫుల్ మనిషిని కాదు అండ్ ఫినాన్షియల్గా వాళ్ళ స్టేటస్ సంబంధించిన మనిషిని కాదు ఈవెన్ ప్రొఫెషనల్లీ ఆల్సో నాట్ స్టేటస్గా వాళ్ళని కాదు కానీ వాళ్ళు ఆ రోజుకి ఈ రోజుకి నాకు ఇచ్చిన గౌరవం ఉంది కదా ఉందంటే ఆ మర్యాద వాళ్ళు కాపాడుక కాపాడారు నేను నా మర్యాద నేను కాపాడుకున్నా వాళ్ళ మర్యాద వాళ్ళు కాపాడుకున్నారు సో చాలా మనకి మిగిలిన వాళ్ళు అట్ వైశుడే అంటే మేము మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి వాళ్ళనే మాటల్ని నిజంగా తీసుకోలేకపోయాం ఎందుకంటే తెలియాలి కదా జనాలకి ఎవరేంటి అని అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఆయన కలవడం కానీ లేకుంటే అంటే నాకు మొదటి నుంచి కూడా ఎవరి బర్త్డేలకి లేకపోతే పర్సనల్గా వీళ్ళు కలవడం అనేది నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇష్టమైన లేదు దాన్ని ఇప్పుడు ప్రేమ అనేది ఎప్పుడైనా ఉంటుంది వాడు పద్మ విభూషణ్ వస్తేనే నన్ను ప్రేమించాలి ఆయన్ని ఈ రోజు ప్రతిరోజు నాకు ఆయన ఇష్టమైన వాడు నాకు మా మిత్రుడే నా సోదరుడే ఆయనకి సో అది ఊరికి వెళ్ళి బే ఇచ్చేసి ఓ ఫోటోది పేపర్లో వేసుకొని దానివల్ల ఐ డోంట్ నో అది ప్రదర్శన అవుతుంది తప్ప ప్రేమ అవ్వదు నా ఫీలింగ్ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేది అర్థం చేసుకుంటారు దట్స్ ఎందుకంటే కావాలనే చేయట్లేరేమో ఏముంటుంది కావాలని ఎప్పుడు వాళ్ళు వాళ్ళ రేంజ్ ఏంటి మన రేంజ్ ఏంటి వాళ్ళకి మనం వెళ్ళపోతే కూడా వాళ్ళకేం పోయలేదు వెళ్తే కూడా వచ్చేదేం లేదు సో ఎవరు కూడా వాళ్ళది మనకి ఎందుకు ఓకే అండ్ సార్ మీరు తీసిన లాస్ట్ మూవీ ఏంటి ప్రతిఘటన తర్వాత డబ్బింగ్ సినిమాలు చేశారు రెండు మూడు సినిమాలు ఓకే అంటే ఎందుకు సార్ ఎక్కడ అంటే సినిమాకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు జరిగినా ఏదైనా సినీ ఫంక్షన్స్ జరిగినా ఎందుకు కనిపించారు మీరు అదేం లేదు చాలా దూరంగా ఉంటున్నాను రోజు వచ్చిపోవాలంటే కష్టం అవుతుంది అంటే చాలా మంది ఏంటి అంటే అంటే సినీ ఇండస్ట్రీకి భరద్వాజ్ గారిని దూరం పెట్టారు అందువల్లనే రాలేకపోతున్నారు అండ్ నిజంగా ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా మీరు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారో తెలియట్లేదు అసలు అంటే ఒక్క ఇప్పుడు సినిమా పరిస్థితి సినిమానే కాదు ఎనీ ఇండస్ట్రీలో మనం దాంట్లో పని చేస్తూ ఉంటే రన్నింగ్లో ఉంటేనే మాకు గుర్తింపు ఉంటుంది ఇవాళది రేపు మర్చిపోతాం ఓకే రేపు మనం ఎప్పుడూ మీటర్ ఆన్ చేసి ఉంటేనే మనకు ఉంటుంది మీటర్ ఆఫ్ చేస్తే కరెంట్ రాదు కదా సో నేను మనం ఐదేళ్ళు ఏ పదేళ్ళు అయిపోయింది నేను సినిమా తీసి ఇప్పటికీ ఇంకా మనం మాట్లాడుతానే నేను మాట్లాడుతూ అంటే వింటున్నారు ఇంకా జనం అంటే ఇంక చాలు కదా ప్రతి ఇంకా ఫంక్షన్లకి నేనే వెళ్ళాలి ఊళ్ళో ఉన్న అసోసియేషన్లకు నేనే ప్రెసిడెంట్గా ఉండాలి అన్నిటికీ ప్రెసిడెంట్లో చేయిస్తాను నేను ఓకే ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ నేను అయిపోయింది నాకు ఇప్పుడు నేను ఇంకా దానికి లేను దీనికి లేను అనుకోవటం కాదు నేను కావాలనే కొంతవరకు దూరం ఎందుకంటే కొత్త జనరేషన్ రావాలి కొత్త వాళ్ళు ఉండాలి లేదంటే ప్రాబ్లం అప్పటి నుంచి నేను పోరాటం చేస్తూ ఉంటే ఏదో ఒక ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్ చేస్తూ ఉంటే ఇప్పటికీ ఉండేవాడినేమో లేకపోతే తన్నీళ్ళు కొట్టేవారేమో అది రెండూ జరగచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు బట్ నాకే ఇష్టం లేదు నెక్స్ట్ జనరేషన్ రావాలి అనుకున్నాను వచ్చారు పాపన్నాడు సుబ్రహ్మణ్యం చేస్తున్నారు ఇప్పుడు అందరూ సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఇప్పుడు కూడా మనం నాకు చేతనైంది నేను మాట్లాడేదే మాట్లాడుకుంటాను అంతే తప్ప మీరు అనంత యాక్టివ్గా నేను లేను డెఫినెట్గా ఓకే అంటే ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్ లే చేద్దాం అనుకుంటున్నాం అవ్వాలి కదా అయినప్పుడు చూద్దాం ఓకే అండ్ ఇది రైట్స్ అని ఎక్కువ హాట్ టాపిక్ అవుతుంది ఇండస్ట్రీలో అంటే మీ జ మీ అప్పటి జనరేషన్లో కాపీ రైట్స్ అనేవి ఉన్నాయా లేకుంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయా అంటే మొదటి నుంచి కాపీరైట్ అప్పుడు యాక్ట్ అంత ఈజీ సీరియస్గా ఉండేది కాదు మనం పాటలు కాపీ కొట్టేవాళ్ళం సినిమాలు కాపీ కొట్టేవాళ్ళం అని ఇప్పుడు ఇంపాసిబుల్ ఓకేంటే గ్లోబలైజేషన్ అయిపోయినాక మీకు ఏ భాష మొన్న చూసారు కదా అది ఇది అజ్ఞాత భాష లాంటి సినిమా పోలండ్ నుంచి అక్కడ నుంచి వచ్చి వాళ్ళకి వేసేసి డబ్బులు తీసుకెళ్ళారు సో అట్లా అయిపోయినాయి ఇప్పుడు అంత ఈజీ కాదు ఇంతకుముందు పెద్ద పట్టించుకునేవారు కాదు అప్పుడు ఏ భాష హిందీ సినిమాలే కాపీ కొట్టేవాళ్ళం అరో సినిమాలు కాపీ కొట్టేవాళ్ళం మలయాళం సినిమాలు కాపీ కొట్టేవాళ్ళం ఇప్పుడు మనం ఏ భాష కాపీ కొడతానికి కూడా లేదు సో చచ్చినట్టు కథ వండుకోవాలి అది కొనుక్కోవాలి సరే అంటే మీకు అప్పట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ అంటే మీరు తీసిన వాటిల్లో మేడం నేను తీసినట్లు నాకు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కోతల రైడు ఇష్టమే మూడు ఇష్టమే అన్ని ఇష్టమే డైరెక్ట్ చేసిన సినిమాలకు వస్తే అలజడి నాకు చాలా ఇష్టమైన సినిమా పచ్చని సంసారం బాగుంటుంది బంగారు మొగుడు ఒకటి బాగుంటుంది ఓకే ఊర్మిళ బాగుంటుంది ఫ్లాప్ అయినా కానీ స్వర్ణముఖి బాగుంటుంది పోతే పోనీ బాగుంటుంది స్వర్ణక్క బాగుంటుంది అన్ని చాలా మంచి సినిమాలు ఉన్నాయి నా వరకు నాకు నచ్చిన సినిమాలు ఊర్మిడ బ్రహ్మాండమైన సినిమా మ్యూజిక్ కూడా ఉంటుంది కడపరి అంటే అట్లీస్ట్ నాకు నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న సినిమాలు కొన్ని తప్పులు కానీ జరగలేదు అన్న ఉన్నాయి కాబట్టి సినిమాలు సరిగ్గా ఆడలా కొన్ని సూపర్ హిట్లేని కొన్ని ఆడలేదు అంటే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ అన్ని హిట్ అవ్వాలని ఏం లేదు కదండి వాళ్ళు కూడా అవుతాయి కదా ఇప్పుడు అవ్వాలని లేదు అవ్వకూడదని కాదు అంటే మనకి కావాల్సినంత దాని మీద పెట్టాల్సినంత పిట్టు ఉండకపోవచ్చు ఏదో మన మన సైడ్ తప్పు ఉంది అంతే సరే ఇప్పుడు చాలా మంది ఇట్లా మీలాంటి పెద్దవాళ్ళు కలిస్తే సార్ మీకు అప్పట్లో ఏ హీరో ఇష్టం ఇవ ఇలాంటివన్నీ నార్మల్గా అడుగుతారు నేన నేను ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నానంటే అప్పట్లో లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు సో మీరు తీసినప్పుడు వాళ్ళలో మీకు బాగా మంచిగా చేస్తుంది అంటే ఈ యాక్టర్స్ అని అంటే ఎవరి పేరు చెప్తారు అంటే డెబ్బై ఐదేళ్ళు చిన్నప్పటి నుంచి హీరోయిన్ వచ్చినప్పుడల్లా ప్రేమించే కదా ఇప్పుడు ఎవరంటే ఉంటుంది ఆ టైంలో ఎవరు సక్సెస్ఫుల్ హీరోయిన్ అంటే ఆ హీరోయిన్ ఉంటుంది యూస్ టు లైక్ దెమ్ మనం ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నాము అప్పుడు ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు గారు అంటే మారిపోతూ ఉంటారు కదమ్మా ఇప్పుడు ఒక టైంలో మనకి సావిత్రి గారు అంటే ఇష్టం అనుకున్నాం సావిత్రి గారు అయిపోయిన తర్వాత వాణిశ్రీ గారు లాంటి వాళ్ళు వచ్చారు వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు అయిపోయినాక జయప్రద గారు జయశ్రద్ గారు వచ్చారు వాళ్ళు అయిపోయినాక ఇంకెవరు వచ్చారు సుహాసిని గారు వాళ్ళు వచ్చారు ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు మళ్ళీ విజయశాంతి గారు వచ్చారు ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒక మారుతున్నారు ఇప్పుడే సమంత గారు లేకపోతే రష్మిక మందన గారు అట్లా ఎవరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇక్కడ మనం పర్సనల్గా ప్రేమించడం కాదు కదా ఇది మనం సినిమాలు చూసి సినిమాల మీద అభిమానం పెంచుకుంటూ ఉంటాం ఆ టైంకి వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పుడు సావిత్రి గారు ఉన్నా కానీ ముసలి అవుతారు ఆ సినిమా ఉండదు కదా సో ఆటోమేటిక్గా మారుతూ ఉంటారు అంతే సరే అంటే ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన మూవీ అని అంటే ఏది చెప్తారండి అదే చాలా ఉన్నాయి ఈ మధ్య వచ్చిన సినిమాలు బాగున్నాయి కొన్ని చాలా బాగున్నాయి నాకు మొన్న ఈ కాలంలో వచ్చిన నాకు సామాజిక వర్గం అనే ఒకటి చాలా బాగుంది ఇది బేబీ బాగా ఉంది బలగం బాగుంది అట్లా హిందీ సినిమాలు కొన్ని బాగున్నాయి రాణికి షా ప్రేమ్ కహానీ ఏదో రాకీ రాణికి ప్రేమ్ కహానీ ఓకే సార్ అంటే ఇప్పుడు ఒకటి హనుమాన్ మూవీ బాగా అంటే ఏమంటారు మంచి సక్సెస్ స్టాక్ తెచ్చుకుంది తక్కువ బడ్జెట్తో రిలీజ్ అయినా కూడా మనిషి ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల అంటే మనీ రాబట్టగలిగింది సో అంటే ఆది పురుషు కూడా ఈ మధ్యలో కాంట్రవర్సీ అయింది సార్ ఈ రెండింటి ఈ మధ్యలో అసలు ఏంటి డిఫరెంట్ ఆది పురుషు కూడా ప్రభాస్గా చేశారు ఇంటర్వ్యూ అని చెప్పినట్టు నాది మూడు వందల కోట్లు చేస్తున్నాను నేను ఇంటర్వ్యూ అని చెప్పినట్టు గుర్తు నాకు చెప్పింది నేను చెప్పింది అయింది కదా ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే నువ్వు ఎవరిన సినిమా తీసిన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర జ్యోతిష్కుడు ఉన్నాడు ఆయన చెప్పినట్టు అవుతుంది అని చెప్పు నువ్వు ఆ రోజు అడిగితే నేనేం చెప్పి వంద కోట్లు చేస్తున్నా గుంటూరు కారము మూడు వందల కోట్లు చేస్తాను రెండు జరిగినాయా లేదా సో అందుకని నువ్వు చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి నాకు కొంత నీకు కొంత ఇదేదో బాగు అని సార్ ఐడియా ఇప్పుడు ఫ్రూట్ చూసుళ్తూ నువ్వు ఈ కాంట్రాక్ట్ పెట్టుకొని ఫ్రూట్ చెప్పింది అవుతుంది మా సార్ అట్లా చెప్తే అవుతుంది ఇన్ని పైసలు ఇవ్వండి అంటే ఏది ఎట్లా తియ్యాలి ఏంటి జర్మ మనం చెప్పుడూ మనకి మనకు తెలిసి ఎక్కువ చెప్తే మనం రానియరు ఓకే మనం ఏంటంటే ఈ కథ ఇదా ఒక ఇంత చేస్తుంది ఇంత చేస్తుంది అని చెప్పాలంటే మనం సరే మీరు చూస్తే లైక్ ఎట్లా అంటే మీరు చెప్పేది ప్రతిదీ కరెక్ట్ గానే ఉంటుంది ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక జనరల్ ఒక నార్మల్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అంటే సపోర్ట్గా కాకుండా ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అంటే కింద అంటే దీనికి కొంతమంది నచ్చని వాళ్ళు కింద కామెంట్ పెడుతూ ఉంటారు నెగిటివ్గా సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు ఓకే అంటే ఫస్ట్లో చూసా ఫస్ట్లో చూసా కామెంట్స్ మామూలుగా ఉండవు భయంకరమైన బూతులు తిట్టేస్తారు మదర్ని ఫాదర్ని అందరం తిడతా ఉంటారు ఒక రెండు రోజులు మూడు రోజులు చాలా సఫర్ అయ్యాను నేను ఓకే చాలా ఇబ్బంది పడ్డా అంటే ఈ వీడియో ఇది సోషల్ మీడియా వచ్చినప్పుడు ముందు ఉండేది తెలిసేది కాదు కదా సోషల్ మీడియా వచ్చినాక వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేస్తూ ఉంటాం సో నేనేం చేశానంటే ఇక మన నా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మా వాళ్ళకి చెప్పే ఇన్స్ట్రక్షన్ కామెంట్స్ మొత్తం అదేదో చెప్తారు కదా బ్లాగ్ చేయటం అదే చేయటం తీసేయమని చెప్పాను ఒకవేళ ఉన్నా కానీ నేను చూడటం మానేసాను ఇక చూస్తే మనం తెలిసింది చెప్పినా కానీ అవతలలో చెప్తాను డెఫినెట్గా మనకు ఇబ్బందిగా ఉంటుంది మనసు కకలా అవుతుంది అనవసరంగా అంటే ఒకడు పొగిడినప్పుడు సంతోషం వేయచ్చు బట్ ఒకటి తిడితే పది మంది పొగిడినా ఒకళ్ళు తిడితే చాలా బాధపడతాం మనం అనవసరం ఇప్పుడు మనం చెప్పదలుచుకొని చెప్తున్నాం తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు లేకపోతే లేదు ఇయర్ వాళ్ళు ఇష్టమై తీసుకుంటే తీసుకోవాలి లేకపోతే లేదు తిట్టక్కర్లే తిట్టే హక్కు వాళ్ళకి లేదు అయినా కూడా తిడతారు వాళ్ళకి అది ఒక ఆనందం సుఖానందం వాళ్ళకి ఓ సాటిజం అనుకో ఏదన్నా అనుకో సో వాళ్ళు తిట్టిన దాని గురించి మనం పట్టించుకొని మన ఆరోగ్యం చేడగొట్టుకోవటం కంటే ఇప్పుడు ఇవాళ రేపు పోయేదే పోయేదే ఎందుకు పోవాలి వీడు తిట్టాడని సో రేపే పోదాం పోయేటప్పుడు కానీ మనం రేపు దాకా బతుకుందాం సో ఆనందంగా ఉందాం అప్పుడు మనకి ఆనందం హెల్దీగా ఉంటాం అనమాట ఓకే సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి మీ ఇన్సిడెంట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్